కలెక్టరేట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సంపద నష్టం, ప్రభుత్వం యొక్క ఆస్తులు, రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, విద్యుత్ శాఖకు సంబంధించిన సబ్స్టేషన్లు కావచ్చు, ఇతర చాలా శాఖలకు సంబంధించి ముఖ్యంగా లక్షలాది ఎకరాలలో వ్యవసాయ పంటల నష్టం కావచ్చు, అన్ని రకాలుగా ప్రజలు తీవ్రమైన కష్టాలను నష్టాలను ఎదుర్కొంటున్నారు. గత 3 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, ముఖ్యంగా మంత్రివర్గ సహచరులు, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కానీ, ఆర్ఎండ్బి శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, మిగతా శాఖలకు సంబంధించిన మంత్రులందరూ కూడా నిత్యం ప్రజలలో ఉండి ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తూ ఈ సంక్షోభ సమయంలో ఆ సంక్షోభాన్ని పరిష్కరిస్తూ అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలలో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలై ఉన్నది. నేను స్వయంగా దాదాపుగా 2 రోజుల నుంచి నిరంతరం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను, అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను, కమిషనర్లను సమన్వయం చేస్తూ వారికి సరైన విధంగా దశ నిర్దేశిస్తూ దాదాపుగా 48 గంటల నుంచి కంటి మీద కునుకు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా కష్టపడి పనిచేసి ప్రజల్ని ఆదుకొని ప్రజల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చేయాలనే ప్రయత్నం చేసినాం. అయినా దురదృష్టకరం, అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 16 మంది ప్రాణాలు పోవడం కానీ, కొంత పశు సంపద నష్టపోవడం, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోవడం, లక్షలాది ఎకరాలలో పంట నష్టం, ఇవన్నీ ఎంత ప్రయత్నం చేసినా ఈ ప్రకృతి మానవ ప్రయత్నాలన్నింటిని కూడా కాదని ఈరోజు ఈ నష్టానికి దారితీసింది. ఈ నష్టాలను, ప్రజల యొక్క కష్టాలను చూసి హైదరాబాద్ సచివాలయంలోనూ, కమాండ్ కంట్రోల్ రూమ్లోనూ ఉండి పర్యవేక్షించడం, ఈ పనులను ఆదేశించడమే కాకుండా క్షేత్రస్థాయిలో మా మంత్రివర్గ సహచరులు గత 48 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే ఏదైతే వాళ్ళను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారో నేను కూడా స్వయంగా పాల్గొనాలని ఈరోజు సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గం